వాడికి అది తగ్గిస్తే వాడు ఎంత మద్యం అంటే 6,000 కోట్లు అమ్మారు. 6,000 కోట్ల మీద ఆరు రోళ్ళు వేసుకుంటే దగ్గర దగ్గరగా 12,000 కోట్లు 1,200 కోట్ల రూపాయలు వాడికి మిగిలినట్టేగా. 1,200 కోట్ల రూపాయలు వీళ్ళకి ఎంత ఇస్తానంటేనే కదా జరిగేది. లేకపోతే చేస్తారా దేశ అన్నది మద్యం కాదు కదా. కాబట్టి జరిగింది. అయితే కేసు నిలబడదు ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి దీనికి పోలిక ఉంది. అక్కడ కూడా పాలసీ డెసిషన్ మీదనే జరిగింది. అంటే మళ్ళీ ఢిల్లీ లిక్కర్ కొమ్ముకోవడం ఏంటి, ముందు షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. కేరళలో గాని ఢిల్లీలో గాని ప్రభుత్వమే షాపులు నడుపుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో నడుపుతున్నట్టు జగన్ వచ్చాక మొత్తం ప్రభుత్వమే కదా నడిపేది షాపులు. అక్కడ కూడా అట్లాగే ఉండేది. ఉంటంటే అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ కి ఒక లెటర్ పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ఏమని పెట్టిందంటే, అయ్యా మద్యం మీద ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పామంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, 200-300 కోట్ల ఆదాయం వస్తుంది. ఢిల్లీ ఆర్థిక పరిస్థితులు ఇచ్చే 200-300 కోట్లు రావడం అంటే ఆటలేం కాదు, కాబట్టి మేము ఇది పెంచుతాము, ఇదే ప్రైవేట్ చేస్తామని అన్నారు. అప్పుడు లెఫ్టినెంట్ అక్కడ ఏంటంటే ప్రధాని గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఇది ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలి. లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశారంటే ఓకే, అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది అంటున్నారు, ప్రైవేట్కి ఇస్తే మంచిదే, కానీ కొత్తగా వైన్ షాప్ కానీ కొత్తగా